హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఉప్పుడు పిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉప్పుడు పిండికి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ 1 గ్లాసు, 1 కప్పు పెసరపప్పు, పోపు గింజలు, మినప్పప్పు 1 స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1 స్పూను, ఇంకా ఎండుమిర్చి 4 ఎండుమిర్చి, కరివేపాకు, క్యారెట్, గ్రీన్ పీస్ ఇవి 2 వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి. అది వేడెక్కాక 1 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. పోపు బాగా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టుకుంటే ముందుగా తొందరగా ఉడికిపోతుంది. తర్వాత గ్రీన్ పీస్, నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకున్నానండి, కావాలంటే మామూలుగా వేసుకోవచ్చు. తర్వాత క్యారెట్, ఇవన్నీ వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. 3 to 4 మినిట్స్ మగ్గాక వాటర్ పోసుకోవాలి. ఇది 3 to 4 మినిట్స్ కాస్త మగ్గాక వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యం రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక్కొక్కసారి రవ్వను బట్టి ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి. 1.5కి బదులు 1 3/4 పోసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసు అలా పోసుకుంటే ఎక్కువ అయిపోతుంది, ముద్ద అయిపోతుంది. కాబట్టి 1.5 to 2 మధ్యలోనే పోసుకోవాలి. ఈ వాటరు బాయిల్ అయ్యాక బియ్యం రవ్వ పోసుకోవాలి. ఇది బాయిల్ అయిపోయిందండి, వాటర్ బాయిల్ అవుతుంది, దీంట్లో రవ్వ వేసేసుకోవాలి. బియ్యం రవ్వ వేసేసుకుని సారు కలిపేసి మూత పెట్టేయాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. ఈ ఉప్పుడు పిండిలోకి నంచుకోవడానికి టమాటా పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఈ టమాటా పెరుగు పచ్చడి ఎలా చేయాలో ఇంతకు ముందు వీడియోలో నేను చేసి చూపించానండి. మీకు గనక కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.